పొదలకూరుకు చెందిన రఫీ అనే వ్యక్తి నెల్లూరులో దారుణ హత్యకు గురయ్యాడు. చింతరెడ్డి పాలెం సమీపంలోని ఎలవదిన వద్ద మృతదేహం లభ్యమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి రఫీ అదృశ్యమవ్వగా గుప్త నిధుల తవ్వకాల్లో వచ్చిన వాటాల తేడా వలనే రఫీ హత్యకు గురైనట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో నెల్లూరు రూరల్ పొదలకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పొదలకూరుకు చెందిన రఫీ అనే వ్యక్తి నెల్లూరులో దారుణ హత్యకు గురయ్యాడు. చింతారెడ్డిపాళెం సమీపంలోని యలమల దిన్నె వద్ద మృతదేహం లభ్యమవడంతో ఈ నెల 3వ తేదీ నుంచి అదృశ్యమైన రఫీ గుప్త నిధుల తవ్వకాలలో వచ్చిన వాటాల తేడాల వల్లే ఈ హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న నెల్లూరు రూరల్ పొదలకూరు పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బండ్ అడ్డం లేదు.